హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిక్స్ ఈ వీడియోలో మనం టీఎస్ డిప్లొమా సప్లిమెంటరీ జూన్ ట్వంటీ ట్వంటీ టూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం సో సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు అండ్ ఈ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి ఏ స్కీమ్స్ వాళ్ళు ఎలిజిబుల్ అనేది అండ్ ఆ ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం సో ఈ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్ అయిన స్కీమ్స్ వాళ్ళు వచ్చి ఫోర్టీన్ సి సిక్స్టీన్ సి సిక్స్టీన్ ఎస్ అండ్ సి ఎయిటీన్ సి ట్వంటీ వన్ స్కీమ్స్కి ఈ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయబోతున్నారు సో సి ఫోర్టీన్ వాళ్ళు ఎవరైతే టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అకాడమిక్ ఇయర్ ఉన్న వాళ్ళు ఉన్నారో అంటే పిన్ నెంబర్ ఫిఫ్టీన్తో స్టార్ట్ అయ్యే వాళ్ళు అండ్ అలాగే సి సిక్స్టీన్ స్కీమ్ వాళ్ళు అంటే టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ అకాడమిక్ ఇయర్ ఉన్నవాళ్ళు అంటే పిన్ నెంబర్ సిక్స్టీన్తో స్టార్ట్ అయ్యే వాళ్ళు అండ్ సి సిక్స్టీన్ ఎస్ వాళ్ళు అంటే టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ అకాడమిక్ ఇయర్ వాళ్ళు అంటే పిన్ నెంబర్ సెవెంటీన్తో స్టార్ట్ అయ్యేవాళ్ళు అండ్ రిమైనింగ్ స్కీమ్స్ ఎవరైతే ఉన్నారో సి ఎయిటీన్ అండ్ సి ట్వంటీ వన్ ప్రజెంట్ స్కీమ్స్ వాళ్ళకు కూడా ఈ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో ఓల్డ్ స్కీమ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే సి ఫోర్టీన్ సి సిక్స్టీన్ సి సిక్స్టీన్ ఎస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా సిఎటిన్ సిలబస్నే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అంటే ఈ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి ఎవరైతే సి ఫోర్టీన్ సి సిక్స్టీన్ సి సిక్స్టీన్ ఎస్ వాళ్ళు ఉన్నారో సో వాళ్ళందరూ కంపల్సరీ ఎయిటీన్ సిలబస్ని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది సో ఈ సిఐటిన్ మ్యాప్ల సిలబస్ అంటే ఏంటి అండ్ ఈ మ్యాప్ల సిలబస్ని ప్రతి ఇండివిజువల్ స్కీమ్ వాళ్ళకు ఎలా చెక్ చేసుకోవచ్చు అనేది ఆల్రెడీ మేము ఒక వీడియో చేయడం జరిగింది సో ఆ వీడియోని మీరు చెక్ చేసుకున్నట్టయితే మీకు ఆ సిఐటిన్ మ్యాప్ల సిలబస్ అంటే ఏంటి అనేది క్లియర్గా తెలిసిపోతుంది అండ్ వీడియోకి సంబంధించిన లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం సో ఒకసారి మీ ఆ వీడియో చూసుకున్నట్టయితే సిఐటి మ్యాప్డ్ సిలబస్ అంటే ఏంటో మీకు క్లియర్గా తెలిసిపోతుంది అండ్ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఎప్పటి నుంచి కండక్ట్ చేయబోతున్నారంటే సిక్స్త్ జూన్ ట్వంటీ ట్వంటీ నుంచి ఎగ్జామినేషన్ అనేది స్టార్ట్ చేస్తారు సో సిక్స్త్ జూన్ ట్వంటీ ట్వంటీ నుంచి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ దీనికి సంబంధించిన ఫీ వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ నుంచి ఫీ పేమెంట్ మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఎవరికైతే సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఉన్నాయో సో వాళ్ళు ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ టూ నుంచి ఫీ పేమెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అండ్ లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్ వితౌట్ లేట్ ఫీ వచ్చేసి సిక్స్టీన్త్ ఏప్రిల్ అనమాట మీరు ఫీ పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇన్ కేస్ ఆఫ్ సిక్స్టీన్త్ ఏప్రిల్ లోపు ఫీ పేమెంట్ చేయలేనట్టయితే విత్ లేట్ ఫీ మీరు ఎయిటీన్త్ ఏప్రిల్ లోపు ఫీ పేమెంట్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైతే సప్లీస్ ఉన్నాయో వాళ్ళు ఉన్నారో సో ఇంత ఇంకా డిప్లొమాలో ఉంటూ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ రాస్తున్నారో సో వాళ్ళ కంపల్సరీ ఇన్ఫర్మేషన్ని ఇంటిమేట్ చేయండి అదేంటంటే సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది అండ్ దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్ వచ్చింది కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి తొందరగా ఇంటిమేట్ చేయండి సో ఎందుకంటే వాళ్ళకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ క్లియర్ చేసినట్లయితే సో వాళ్ళు తొందరలోనే మళ్ళీ ఈసెట్ ఎగ్జామ్ రాసి మీతో పాటు బీటెక్లో జాయిన్ అయ్యే ఛాన్స్ వాళ్ళకు ఉంటుంది సో అలాగే దా ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ సిలబస్ అనేది కూడా ఎవరైతే ఇంతకుముందు నేను చెప్పినట్టు సీఐటిని సిలబస్ని వాళ్ళు ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనేది అది కూడా వాళ్ళకు ఇంటిమేట్ చేయండి సో ఇదంతా క్లియర్గా చెప్పాలంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఎవరైతే సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఉన్నదో సో వాళ్ళకు షేర్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ టీఎస్ డిప్లొమా సప్లిమెంటరీ జూన్ ట్వంటీ ట్వంటీ టూకి సంబంధించిన నోటిఫికేషన్ So, hope this video will be helpful for you. For more latest diploma and ESET related information, subscribe to Diploma Geeks. Thank you for watching.